హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. పార్ట్ టూ అండి. పార్ట్ వన్ చూడని వాళ్ళు ఇక్కడ ఐ కార్డ్లో ఇస్తాను, చూడండి ఒకసారి. ఇక్కడ అన్ని సైకిల్స్, ఎంటీబీ సైకిల్స్ ప్లస్ మోటార్ బైక్ ఇలా అన్నీ ఉన్నాయి. ఇంట్లో లోపలికంతా వెళ్ళాలి, ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు స్పెషల్ టూర్ లాగా ఉంది కదా ఇది, మన కోసం పోయినట్టే ఉంది. అంటే అందరూ గుంపులో గోవిందలా లేదు కదా, ఏమంటావు చిట్టలు అంతేనా కదా? చూడు ఎంత బాగున్నది నడు. ఇంటర్ అయ్యాం జస్ట్. ఇలా చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో, చాలా హ్యాపీ, చాలా రిలాక్స్. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాము. వాళ్ళు సాహస్ టీమ్ వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారండి. అక్కడికి పిలిచి సో అండ్ సో ఫార్మాలిటీస్ అన్నీ ఫిలప్ చేపించేసుకున్నారు వాళ్ళు. హై రోప్ కోర్స్కి మొత్తం బెల్ట్ ఎవ్రీథింగ్ అన్నీ పెట్టేస్తున్నారండి. దీనికి మాత్రం చాలా సర్ప్రైజ్ అంటే చాలా సర్ప్రైజ్ ఉంది, మా ఫ్యామిలీ మొత్తం సర్ప్రైజే. రోపింగ్కి చూడాలి వాళ్ళు, మేమిద్దరు రెడీ అయిపోయాం. వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు రాగానే వాళ్ళకు కూడా రెడీ చేసి రోపింగ్కి వెళ్తున్నాం. చూడండి రోపింగ్కి సంబంధించినవన్నీ ఇక్కడే ఉంటాయి. అంటే ఐ మీన్ రోపింగ్ రూప్స్ కానీ, ప్లస్ హెల్మెట్స్ కానీ, ఇదంతా ఇక్కడ సెల్ఫ్ అనమాట. ఇవి మనం వేసుకున్న తర్వాతకి రోపింగ్కి తీసుకెళ్తారు వాళ్ళు. యాక్చువల్గా మా వైఫ్కి ఏం తెలియదు, కాకపోతే ఏంటంటే నేను చెప్పకుండా సర్ప్రైజ్ చేశాను మొత్తం ఓవరాల్గా. అసలు ఆమె ఎలా ఫీల్ అయ్యిందో ఒకసారి మీరు తన మాటల్లోనే వినండి ఒకసారి. రెడీ, నలుగురం పోతున్నాం రోపింగ్కి, హై రోపింగ్కి. ఫస్ట్ దానిలో అంటే అక్కడికి వెళ్ళే ముందు ఇక్కడ ఫస్ట్ చేయాలి. అంటే జస్ట్ ఊరికనే ఒకసారి మనకు కూడా ప్రాక్టీస్ చేస్తే అక్కడ కూడా ఎట్లా ఏంటి అనేది తెలుస్తుంది అన్నమాట. ప్రాక్టీస్ జస్ట్ నౌ కంప్లీటెడ్. మేము ఇప్పుడు రెడీగా వెళ్ళాలి ఇంకా దీనికి. చూడండి అందరూ వీరమనులు లాగా ఎట్లా వస్తున్నారో, తీరా చూస్తే అల్టిమేట్ అనిపించింది పైకి వెళ్ళిన తర్వాత. ఎక్కు,
ఫీలింగ్ కదా నీకు నీకు ఏమనిపిస్తుంది నాకైతే చాలా టెన్షన్ గా ఉంది కానీ నిన్ను రాను అంటే మా హస్బెండ్ అస్సలు వినట్లేదు ఎలాగైనా చేయాల్సిందే అడ్వెంచర్ అనేది అంటున్నారు సో చూద్దాం ఏమవుతుందో అనేది చిత్రలే నీకు ఎట్లా అనిపిస్తుంది నాకు ధైర్యం ఉంది నాకు ఎలా అనిపిస్తుంది అది ఉట్టి చిన్నదే కదా పైకి వెళ్తే అదే ఎక్కుస్తుంది అందుకే నాకు భయం లేదు గుడ్ గుడ్ పైకెళ్ళాక వీళ్ళ ముఖాలు చూడాలి మా ఫ్యామిలీ వాళ్ళవి షాక్ అయిపోయిన అసలు వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ షాక్ అన్నమాట ఇది మాత్రం అంతే ఆ ఏం కాదు వావ్ గ్రేట్ గ్రేట్ చిట్టలి వావ్ గ్రేట్ గ్రేట్ కూర్చునే మా వైఫ్ మాత్రం చాలా ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యింది కూతురు వెళ్ళింది కొడుకు వెళ్ళాడు నేను ఇప్పుడు వెళ్ళాలా వావ్ మో అని ఫీలింగ్ అన్నమాట సింపుల్ ఓకే ఆ డన్ ఆ రెడీ ఆ ఓకే సెవెంత్ ఏం కాదు ఆ రైట్ అంతే Wow, great success! Sir. రియల్లీ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అండి మీరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే మీరు వచ్చి దీన్ని థ్రిల్ ఫీల్ అవ్వాల్సిందే రైట్ రియల్లీ ఎక్సలెంట్ అడ్వెంచర్ అని చెప్పాలి పిల్లలతో కూడా చెప్పించాను మనలో ఉన్న పిరికితనం బయటికి తీయడం మనం సెల్ఫ్ రెస్క్యూ ఎలా చేసుకుంటాం ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగింది అనుకోకుండా అప్పుడు సెల్ఫ్ రెస్క్యూ ఎలా చేసుకుంటాం అనేది తెలుస్తుంది అది మాకు ఎంత భయమేసింది కానీ మా నాన్న ఉన్నాడు మై గైయ నాకు తెలియదు అయితే మా నాన్ననే ఫస్ట్ పోయిందన్నమాట నాకు భయం లేదండి నేను ఏడ్చి నీకు ఎట్లా అనిపిస్తుంది బాబోయ్ నేను ఎంత ఫుల్ టెన్షన్ పడ్డాను కానీ ఎంత టెన్షన్ పడ్డానో అంత టెన్షన్ రావాల్సిన అవసరం ఏం లేదు అది చాలా ఫ్రీగా తీసుకొచ్చింది